క్లాస్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి నీతి కథ మోరల్ స్టోరీ చెప్పడానికని వచ్చానండి. ఈ మోరల్ స్టోరీ వచ్చేసి నీతి కథ మోటివేషనల్ స్టోరీ. ఇది ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో చాలా పనికొచ్చే కథ అండి. సో అందరూ జాగ్రత్తగా వినండి, ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా జాగ్రత్తగా వినండి. ఓకే, కథలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు? ఓకే, సో ఒక నది ఉంటుంది. ఆ నదిలో రెండు స్నేహితులు కప్పలు ఉంటాయి. కప్పలు చాలా ఉంటాయి కదా, కప్పలు, చేపలు అలా ఉంటాయి. సో మనకు ఇక్కడ కప్పలు మాత్రమే రెండు స్నేహితులు, చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. సో ఆ రెండు క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఆడుకుంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి ఆడుకుంటూ జంప్ చేస్తూ ఆడుతూ పాడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా గడుపుతున్న కాలంలో ఒకసారి వాళ్ళ నది దగ్గర ఒక అతను బకెట్ పెట్టి పోతాడు. సో మామూలుగా మనిషికే ఆతృత ఉంటుంది కదండి ఏముంది అందులో అని తెలుసుకోవడానికి, సో అదేవిధంగా కప్పలకు కూడా ఆతృత ఉంటాయండి. సో అప్పుడు ఏమైతే ఆ కప్పలు, అయ్యో ఆ బకెట్లో ఏమున్నాయని చెంగ ఎగురుకుంటూ ట్రై చేస్తాయి చూడ్డానికి, కానీ కనపడలేదు. సో అప్పుడు ఏం చేస్తాయి, ఇలా కాదు మనం బకెట్లో దుంకేద్దాము అప్పుడు తెలిసిపోతుంది ఏముంది అని. సో ఆతృతకు రెండు కప్పలు బకెట్లోకి దుంకేశాయి. బకెట్లో దుంకేవారికి తెలిసిపోతాయి అందులో పాలు ఉన్నాయని. సో మామూలుగా కప్పలు కానీ ఎలా ఉంటాయంటే కంటిన్యూ ఫ్లాపింగ్ అంటే కొడుతూనే ఉంటే అది వాటర్లో ఉండగలదు. అంటే మామూలుగా చూసారు కప్పలు జంప్ చేస్తూ ఉంటాయి, ఎక్కువసేపు వాటర్ ఫ్లోలో ఉండలేవు, ఫ్లాపింగ్ అనేది ఆపేసి కిందికి వెళ్ళిపోయి చనిపోతాయి. సో అవి తెలుసు కదా, సో కంటిన్యూస్గా కొడుతూనే ఉంటాయి, ఆ కొట్టడం ఆపేసి చనిపోతాయి అని తెలుసు కాబట్టి కొడుతూనే ఉంటాయి చాలా, ఒక 2 అవర్స్ దాకా కొట్టి. అందులో ఒక ఫ్రెండ్కి వచ్చేసింది, అమ్మ నాకు ఇప్పటికే చాలా సైపోయింది, నాకు అవ్వట్లేదు, నేను కొట్టడం తట్టుకోలేకపోతున్నాను, ఇంకా నా పరిస్థితి అయిపోయింది, నేను చనిపోతున్నాను అని చెప్పేసి ఇంకో ఫ్రెండ్తో అంటుంటే ఫ్రెండ్ అంటాడు, లేదు లేదు మనం సాధించగలం, నువ్వు అలా వదిలేయకు, చెయ్యగలము అని చెప్పినా కూడా ఒక ఫ్రెండ్ అందులో ఉన్న ఒక ఫ్రెండ్ ఫ్లాపింగ్ చేయడం ఆపేసడంతో అది చనిపోతుంది. అలా మునిగి ఫ్లాపింగ్ ఆపేయడం వల్ల అదేంటంటే కిందికి వెళ్ళిపోయి చనిపోతుంది. సో రెండో స్నేహితుడు, అయ్యో నా ఫ్రెండ్ స్నేహితుడు చనిపోయాడే, లేదు నేను చనిపోకూడదు, నేను అనుకున్నది సాధించగలను అని కంటిన్యూస్గా ఇంకా 2 అవర్స్ అలాగే ఫ్లాపింగ్ కొడుతూనే ఉంది. సో యాక్చువల్గా పాలు కదా, పాలను చిలకరిస్తే ఏమవుతుంది, మనకు వెన్న వస్తుంది. సో ఇది కంటిన్యూస్గా 2 అవర్స్ ప్లస్ 2 అవర్స్ 4 అవర్స్ కంటిన్యూగా ఫ్లాపింగ్ చేయడం వల్ల పాలలో ఉన్న వెన్న అంతా గడ్డ కట్టి అక్కడికి వచ్చేస్తుంది. సో ఈ కొడుతున్నప్పుడు దానికి తెలుస్తుంది, అయ్యో ఇది ఏదో వెన్న ఏదో గట్టిగా వచ్చేసింది అని చెప్పేసి ఆ సెకండ్ ఫ్రెండ్ బ్రతుకున్న ఫ్రెండ్ ఆపేసికుండా అలా కొడుతూనే చూసి ఆ వెన్న మీదకి జంప్ చేసి వెన్న మీద నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటికి వచ్చినప్పుడే దాని హ్యాపీనెస్ చూడండి, ఒక సైడ్ బాధగా ఉంది, అయ్యో నా ఫ్రెండ్ చనిపోయాడా, ఇంకో దిక్కు నేను సాధించాను అన్న హ్యాపీనెస్ చాలా ఉంది. తర్వాత అది ఎంత హ్యాపీగా అంటే, అమ్మయ్య నాకు జీవితం మళ్ళీ తిరిగి వచ్చింది అన్నంత హ్యాపీగా ఫుల్గా జంప్ చేసి ఎంత ఆనందంగా ఫుల్గా ఉంటుంది. సో దీనితో మీకు చెప్పాల్సిన కథ స్టోరీ ఏంటి అంటే, మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రతి మనిషికి కష్టాలు అనేది కామన్ అండి. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు 100 మంది మనకు ఆపోజిట్గా మాట్లాడుతూనే ఉంటారు, నువ్వు చెయ్యలేవు నీకు చేత కాదని అలా అన్నారని మీరు ఆపకండి. మీ ఆంబిషన్, మీకు తెలుసు మీరేం కావాలనుకుంటున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారో, మీరు కష్టపడుతూ ఉంటే కష్టానికే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. సో నేను చెప్పాలనుకున్న మీనింగ్ ఏంటంటే, ఎవరిని గురించి ఆలోచించకండి, మీరు కష్టపడుతూనే ఉంటే మీరు చేరాల్సిన ప్లేస్కి మీరు ఖచ్చితంగా చేరుకుంటారు. ఓకేనా, పిల్లలు పెద్దలు అందరికీ ఇది యూస్ఫుల్, మీ జీవితంలో చాలా పనికొస్తుంది. పిల్లలైనా మీ ఆంబిషన్స్ ఎప్పుడు, చిన్నపిల్లలు మీరు బాగా చదువుకోవాలి ఎప్పుడైనా సరే, అయ్యో మమ్మీ తిడుతుంది కదా అలా తిడుతుందా అని కాదు. పెద్దవాళ్ళైనా వాళ్ళ ఆంబిషన్స్, అయ్యో 10 మంది అంటున్నారు అనుకనే అంబిషన్స్ని మార్చుకోకండి. మీ ఆంబిషన్స్ మీకు తెలుసు, మీరు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే అండి, సో ఇది నా ఈ చిన్న స్టోరీ, నేను మళ్ళీ ఇంకొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. బాయ్. మర్చిపోయాను, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.